అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కుక్కుటేశ్వర స్వామి పిఠాపురంలో కొలువై ఉన్న చోట యువా టీవీ పిఠాపురానికి సంబంధించి క్షేత్రస్థాయి రిపోర్టును మొదలు పెడుతూ ఉంది. పిఠాపురం అనే నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం. దానికి కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి బరిలోకి ఉండడం. అదే సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా కాకినాడ ఎంపీగా ఉండి సీనియర్ రాజకీయ నాయకురాలుగా ఇక్కడ పిఠాపురం ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వంగా గీత గారు బరిలోకి ఉండడం, మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తహతహలాడుతూ ఉండడం, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వకూడదు అని చెప్పి అధికార వైసీపీ ఉరకలెత్తిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉండడం, రెండు వెరసి ఒక పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ మొహం కూడా చూడలేకపోయినటువంటి జనసేన అధినేత ఈసారైనా కానీ పిఠాపురం నుండి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతారా, లేక వంగా గీత గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తారా, తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడ ఉన్నాం. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ ఏంటి అని అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుండి పోటీ చేయడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి కాపు సామాజిక వర్గం ఓట్లు ప్రధానం అనేది ఒక విషయం అయితే, అండ్ పిఠాపురం ప్రజలు ఎప్పుడూ కూడా భిన్న తీర్పులు ఇస్తూ ఉండడం కూడా మరొక అంశం. 1989 తర్వాత ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుండి గెలవలేదు. 1994 తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుండి గెలవలేదు. 99లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వీరభద్రరావు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిస్తే 2004లో ఇక్కడ పెండెం దొరబాబు బీజేపీ నుంచి గెలుపొందారు తెలుగుదేశం పార్టీ మద్దతుతో. 2009లో ప్రజారాజ్యం నుండి వంగా గీత గారు గెలుపొందితే అప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2014లో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేసినటువంటి వ్యక్తికి డిపాజిట్ కూడా రాలేదు. అండ్ 2019లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసినటువంటి వర్మను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దొరబాబు గెలుపొందారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఒక 2019లో మాత్రమే ఆ రికార్డు తిరగరాయబడింది. సో ఈ పరిస్థితుల మధ్య 2024లో మళ్ళీ ఇక్కడ గెలిచిన వాళ్ళు అధికార పార్టీలో భాగమవుతారా, అండ్ 232,000 ఓట్లు ఉన్నటువంటి పిఠాపురం ప్రజలు ఎవరి వైపు నిలబెడతారు అన్నది చాలా ఆసక్తికరం. అండ్ పిఠాపురానికి ఆధ్యాత్మికంగా కూడా చాలా గుర్తింపు ఉంది, చాలా ఇక్కడ చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కూడా. ఎందుకంటే దత్తాత్రేయ క్షేత్రం ఉంది, గోపాల్ బాబా ఆశ్రమం ఉంది. గోపాల్ బాబా ఆశ్రమానికి మహారాష్ట్ర ఒడిషా నుంచి కూడా విరివిగా భక్తులు అనేది వస్తూ ఉంటారు. అండ్ పిఠాపురం అనేది సంస్థానాల కాలం నుండి కూడా పేరెన్నికగన్నదే. ఈ సంస్థాన ఆదీశులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిఠాపురం అభివృద్ధిలోనైనా కాకినాడ అభివృద్ధిలోనైనా కూడా వాళ్ళ పాత్ర చాలా గణనీయమైనది. ఇప్పటికీ కూడా విద్య సాంస్కృతిక పరమైన విషయాలలో కూడా ఆ సంస్థాన ఆదీశుల వాళ్ళ ఆ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది, ఆ అడుగుజాడలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ పిఠాపురం అనేది 2009 కంటే ముందు పిఠాపురము చేబ్రోలు రెండు మండలాలు మాత్రమే ఉండేటివి. 2009లో యు కొత్తపల్లి అనే మరో మండలం పిఠాపురంలో చేరిన తర్వాత మొదట డెల్టా మెట్టకు మాత్రమే పరిమితమైనటువంటి పిఠాపురం ఈసారి సముద్ర తీరం కూడా నదీ తీర ప్రాంతం కూడా వచ్చి చేరింది. వెరసి భిన్న తీర్పులు, భిన్నమైన ఎలక్షన్ తీర్పులు ఇక్కడ అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే 1972 నుంచి కూడా అంటే 72 నుంచి ఇప్పటి వరకు ఒక వర్మ తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈసారి జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి కూడా వంగా గీత గారు కాపు సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్ యువా టీవీ.